నీ బర్త్డే పార్టీ అదిరిపోయిందిరా. ఒరే శంకరం, నువ్వు ఎప్పటికైనా గోల్ కొడతావురా, ఆ నమ్మకం నాకుంది. ఏంటోరా, నీ అమెరికా కళ ఎప్పుడు నెరవేరుతుందో ఏమో. నీ ఊహల్లో ఊరించి కవ్వించి విర్రెక్కించే ఆ స్వప్న సుందరి నీకు ఎప్పుడు దొరుకుతుందో. దొరకెక్కడా పోతుందిరా పిచ్చినా పిగ్గు, దొరికి తీరుతుంది. ఈ వీరశంకరం అనుకున్నది ఇంతవరకు ఏనాడు మిస్ కాలేదురా. నా అమెరికా సుందరి ఎక్కడున్నా వెతుక్కుంటూ తప్పక నా దగ్గరకు వస్తుందిరా. ఇంత అందగత్త మనూల్లో ఉన్నంటరా, రంభా ఊర్వశి మెనక మిక్స్ అయ్యి రూపంలో ఫిక్స్ అయిపోయారా? ఇది నిజమా డ్రీమా? అయ్య బాబోయ్, నిమిషంలో నా గుండెకాయని కోన్ ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేసి వెళ్ళిపోయిందిరా. ఇది ఎవరితో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. సౌండ్ పార్టీ అని తేలిందో బ్యాండ్ మేడం మోగిందే. మరి అదే చెప్తుంటే వినిపించుకోవట్లేదు, వెతకపోయే మెరుపు తీగ ఖాళీ తగలటం అంటే ఇదే. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు క్రాంతి, ఉండేది ఆదర్శ ఉమెన్స్ హాస్టల్, వాళ్ళ నాన్న పక్కల్లో హెడ్ మాస్టర్. అయితే మానవుడు అమెరికా వెళ్ళినట్టే. మరదే, ఈ బేబీకో బ్రదర్ ఉన్నాడు, వాడు అమెరికాలో ఉన్నాడు. 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీకి మనోడు ఓనరుడు. థాంక్స్ రా బామతి. ఈ ఒక్క హింటు చాలు, దాన్ని పట్టేసి లవ్ లో నెట్టేసి తాలి కట్టేసి అమెరికాకి చెక్కేస్తా. సార్ కార్ రెడీ సార్. చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి. ఫోన్ చేశాక హాఫ్ అన్ అవర్ రెస్ట్, ఈవినింగ్ షిఫ్ట్ టు బిర్లా మందిర్. ఓకే గో. ఓకే సార్. రండి. ఏంట్రా టెంపుల్ దగ్గర రష్ లేదు? మహానాడికి వెళ్ళారండి. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. ప్రపంచ సుందరి గారు లేవండి, తెల్లారి చాలా సేపు అయింది. అబ్బా ఏంటి డిస్టర్బ్ చేసేశారు, భలే కల. రేపు కందుగాలే, కాలేజీకి టైం అయింది లే. నన్ను ఆశీర్వదించు అక్క, నీ అంతటి దాన్ని నేను ఎప్పుడవుతానో. అలాగే చెల్లి, ముందు స్నానం చేయమ్మా. వస్తున్నాను. రోజు కాలేజ్ కి వెళ్ళాలి. ఏం చేస్తున్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ మేడం. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. హాయ్. హాయ్. రాత్రి సినిమా ఎలా ఉంది? ఏ సినిమానో, 8 సీట్లు మారాల్సి వచ్చింది. ఏ పక్కన కూర్చున్న వాడు నొక్కుళ్ళు గిచ్చుళ్ళు చేసి బాగా ఇబ్బంది పెట్టేశాడా? ఆ ఎప్పుడు 8 సీట్లకు మారాక. ఏ రేణు ఆగక్కడ, మార్నింగ్ 7 o'clock ట్యూషన్ అయిపోతే 9 గంటల వరకు ఏం చేస్తున్నావే? రోడ్డు మీద ఓ రోమియో వెంటబడ్డాడు మేడం. అలాగా, అలాంటప్పుడే చాలా ఫాస్ట్ గా వచ్చేసేయాలి. నేను ఫాస్ట్ గానే నడిచాను మేడం, కానీ వాడి డెడ్ స్లోగా నడిచాడు. అంటే అర్థం చేసుకోరు. కర్మ కలికాలం. రోజు ఆ టయోటా అంకుల్ టాటా చెప్తున్నాడే, నీకెంతసేపు పెద్ద పెద్ద ఆశలు కలలు, నువ్వు మారవు. గుడ్ మార్నింగ్ మేడం. శుభం. క్రాంతి, నా ఎదురు చాలా మంచిది, కంప్యూటర్ ఎగ్జామ్ బాగా రాస్తారులే, వెళ్ళండి వెళ్ళండి. మేడం మీరేమనుకోరంటే ఓ చిన్న మాట చెప్పు. మీరెదురైనప్పుడే కదా కల్పనకి కార్ యాక్సిడెంట్ లో కాలిపోయింది, కానీ అదే కారులో ట్రావెల్ చేసిన నాకు చిన్న గోరు కూడా ఊళ్ళేదు. అంచేత ఎవరైనా ఎదురు రావడానికి, వెళ్ళిన పని జరగడానికి జరగకపోవడానికి ఏ సంబంధం లేదు, అవునా? కరెక్టే.
सो मी रिलैक्स अवंडी వాడం దెబ్బకి దంగైపోయింది. ఏ ఈవినింగ్ పంజగుట్ట పబ్లో రేండాసుంది, వెళ్దామా? నువ్వు వెళ్ళి తడవే. సర్లే పోనీ, స్కైలైన్ లో 9½ నైట్ సినిమాకి వెళ్దామా? మేం కాలేజ్కి వెళ్తాం, నువ్వు వెళ్ళు. వాట్ ఎ బ్యూటిఫుల్ కార్, వాట్ ఎ కాస్ట్లీ కార్. ఎప్పటికైనా దీనే కొంటాను. సరే, బంకాలు తిరిగిపోతే నువ్వు ఇక్కడే ఉండిపో, ఈవినింగ్ వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటా. ఏయ్ ఆగండి, నేను కూడా వస్తాను. అయ్యో నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డిటైల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస అలాంటిది, మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన అయిపోద్దని తవునంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం డాక్టర్ గారు. నాకు బతకాలని లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్, అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు, మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి, మీరు పోయిన 3వ రోజున చిన్నదనం, 11వ రోజున పెద్దదనం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రేకం, 4 డేస్ హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్ డాక్టర్ గారు అండి, రేతి నుంచి శలిజారం చంపేస్తుందండి, ఇయ్యాలో రేపు అన్నట్టుకుందండి ప్యాను. వెరీ గుడ్, ఇది ఒక కేసు మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే 2వ దే. వీడు అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్ రావయ్య. రా డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి, ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్స్ ఏమంటారండి? ఇంకేడ్ సేకు ఏడ్ చేసినా పుడతా. నీకు ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్, పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు, మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడ కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది, హాఫ్ అన్ అవర్కి ఒకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. ఈ ఫుడ్ కొట్టాయి, వెళ్ళో. నెక్స్ట్ ఎవడో ధర్మాత్ముడు సల్లే దానం చేసాడే, మనం ఇది కాదులే, ఇచ్చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, రూపాయి నాట్ యాక్సెప్టబుల్, మినిమం 10 రూపీస్. అదేంటి ఆ పుట్టుగుడ్డు అన్నావు కదా, ఎలా కనపడింది? అవును బాబు, పుట్టినప్పుడు గుడ్డోనే, ఆ తర్వాత ఆపరేషన్ చేసుకున్నాడుగా. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. బాధపడికి ఊరుకో. ఏమైంది? మార్నింగ్ షోలో ఎవరో పర్స్ కొట్టేశారట. అయ్యో జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. జాగ్రత్తగా లోపల పెట్టుకున్నాను, ఇంటర్వెల్ లో ఎవడో వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు. అయితే చెయ్యి పెట్టడం కూడా చూడలేదా? చూశాను, కానీ చెయ్యి పర్స్ కోసం పెట్టాడో నాకేం తెలుసు. ఏ క్రాంతి, హాయ్. ఏంటి కాలేజ్ కి 2 రోజుల నుంచి డుమ్మా? జావా కోబాల్ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది తెలుసా? ఓన్లీ నీ నోట్స్ మొత్తం జిరాక్స్ కొట్టేస్తాను అంతేగా. అదా నీ ధైర్యం? అసలు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు అడిగావుగా, దీనికోసం సిటీలో ఉన్న లైబ్రరీలన్నీ తిరిగా చివరకు సిటీ లైబ్రరీలో పట్టుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. రాశిలక నువ్వే కావాలి, నా రాశిలక నువ్వే కావాలి, ఎలాగైనా లైన్ లో పెడతాను, నిన్ను ఎలాగైనా లైన్ లో పెడతాను అనగనగా ఓ క్రాంతి ఉంది. క్రాంతి ఒరే నా పిచ్చి పిప్పల బస్తా, చూడరా నా రాచలకం, చూడరా క్రాంతి ఆడపిల్ల కాదురా, అగ్గి పుల్ల, వెరీ షార్ప్. మార్నింగ్ షో మ్యాక్టింగ్, ఫస్ట్ షో సెకండ్ షో, ఆల్ షో సేమ్ డ్రీమ్స్. మేమిద్దరం కాలిఫోర్నియా కాలేజీలో చదువుతున్నట్టు. మేము కూడానా? నీ కాకినాడ కాలేజ్ ఎక్కువ, డిస్టర్బ్ చేయకు. వెక్స్ అవ్వకుండా టెక్సాస్ లో, లాస్ లేకుండా లాస్ ఏంజల్స్ లో, చికాకు లేకుండా చికాగోలో, ఇద్దరం సెటిల్ అయిపోయినట్టు, ఒకటే డ్రీమ్స్ రా. బావా క్రాంతి క్యాచ్ అమ్మా, దానం చేయండి అమ్మా.
మీరు చాలా చేంజ్ కావాలి. ఇలా ఆడపిల్లలు వెంట పడితే పళ్ళు రాలుతాయి. ఏం చేస్తున్నావు? ఎంబీఏ కరెస్పాండెన్స్. ఏంటి, ఏం జరిగింది? వాడి చెప్ప మీద కడుపు పంపించా? వాడు ఎప్పుడు అంతే నడుమీద చేయేస్తాడా? అక్కడే ఉండిపోతాడు, ఒక్క అంగుళం కూడా ముందుకు రాడు.